నేను అన్ని ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నాం రా, నీకు సన్మానం చేయాలని. మీరు అయ్యగారిని కలిసారా? కలవలా. కల్పిస్తాను సార్. నువ్వు కలిచావా? నువ్వు కలిచావా సార్? నేను ఆయనతో కలిపి ఒక సినిమా యాక్ట్ చేశాను సార్ చాలా రోజులు. సినిమా యాక్ట్ చేసింది కదా, నువ్వు కలిసావా? నువ్వు కలిసావా? దేనికైనా సరే అఖిలే నంబర్ వన్. అఖిల్ బాబు తర్వాత అయ్య గారే. సర్లే వదిలే వదిలే. నువ్వెవడరా మధ్యలో? నువ్వెవడరా మధ్యలో? సినిమాల్లో అఖిల్ అయ్య గారే నంబర్ వన్, ఓకే. కానీ ఇక్కడ ఈ అయ్య గారే నంబర్ వన్ అనాలి నువ్వు. ఈ రోజు ఆయనకి సన్మానం. సరే సరే. రొమాంటిక్ మద్దు చాటు చందమామ సాయ పెట్టుకో హద్దు లేదు ఈ హాయిలో. ఏంటే సన్మానం చెప్పారు, మంచాల వేశారు. అవునయ్యా, చేసిన వాటికే సన్మానం కదా, చేసిన వాటికే సన్మానం కదా. బేసిక్ గా ఆయన ఎంత గొప్పవాడంటే, ఒకరోజు ఆ అన్న వెళుతుంటే నేను చెప్పాను, అన్నా ఆ సందుకాడికి వెళ్ళకు, అక్కడ వాచ్మెన్ ఉన్నాడు అంటే ఆయన అన్న ఒకే ఒక్క మాట, మనల్ని ఎవడ ఆపేది అని. ఇప్పటి వరకు అన్న షోలో ఎలా ఉంటాడో చూసారు, కానీ షో అయిపోయాక అన్న ఎలా ఉంటాడో మీ అందరికి తెలియదు. నీ రేడియోలో ఒక పాట పెట్టవా? నిన్నుగా నిన్నుగా చూసాను, కళ్ళలో కళ్ళలో దాచాను. కొన్ని సంవత్సరాల తర్వాత నా ముందుందే అందం, నాలో ఆనందం, నన్ను నేనే మర్చిపోయేలాక్షణం. నేను హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నా. సిద్ధు, నీకోసం ఎంత కష్టమైనా ఇష్టంగా ఎదురు చూస్తూ ఉంటా. రే సిద్ధు, నువ్వు ప్రేమించిన అమ్మాయి వేరే వాడిని ప్రేమించి పెళ్లి చేసేసుకుందిరా. ఎలా ఉన్నావు? ఎక్కడున్నావు? ఏమైపోయావు? మెసేజ్ చేస్తే రిప్లై ఉండదు, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయు. సిద్ధు, నాకు పెళ్ళైపోయింది. ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ప్లీజ్ ఇంకెప్పుడు నన్ను డిస్టర్బ్ చేయకు. ఇంకా పేరెంట్స్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ ఉండడంతో కసి ఏదన్నా చెయ్యాలి అవ్వాలి అని చెప్పానని, ఇంతమంది లవ్ పొందేలా చేసిన తనకు కూడా థ్యాంక్ యూ సో మచ్. వేరేవయ్యో, ప్లీజ్ బీ హ్యాపీ. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1:00.